సత్యమే పలకాలని నిశ్చయించుకునే తరుణం అందరి జీవితాల్లోనూ తరచూ వస్తూ ఉంటుంది. అయితే సత్యం మాత్రం నోటి నుంచి బహిర్గతం కాదు. ఏదో భయం మనసుని ఆవహిస్తుంది. ఏదైనా సంఘటన లేదా అనుభవం గురించి మాట్లాడడం, లేదా మరి స్వయంగా చేసిన తప్పిదాని గురించి ఇతరులకు చెప్పుకోవడం, అయితే సత్యమంటే ఇదేనా? కాదు, ఇదంతా కేవలం తథ్యం. అనగా కేవలం జరిగిందంతా జరిగినట్టుగా చెప్పేయడం, సామాన్యమైన విషయమే. కానీ అప్పుడప్పుడు ఆ సత్యాన్ని చెబుతున్నప్పుడు కూడా భయం వేస్తుంటుంది. సాధారణంగా ఎదుటివారి భావాల గురించి ఆలోచిస్తుంది మన మనస్సు. ఇతరులకు దుఃఖం కలుగుతుందన్న భయం కూడా అడ్డు తగులుతుంటుంది. అయితే ఈ సత్యం అనేది ఏమిటి? ఎప్పుడైనా మీరు దీని గురించి ఆలోచించారా? మనసులో భయం నిండినప్పటికీ ఎవరైనా తథ్యంగా మాట్లాడినట్లయితే అదే నిజంగా సత్యమవుతుంది. వాస్తవానికి సత్యమంటే ఏమిటంటే భయరాహిత్యానికి ఇంకో పేరు. ఇక భయాన్ని త్యజించేందుకు సమయం అడ్డురాదు. ఎందుకంటే భయరాహిత్యం ఆత్మకు స్వతసిద్ధ స్వభావం. అనగా జీవితంలోని ప్రతి క్షణము సత్యం పలికే క్షణమే కాదంటారా? మీరే ఆలోచించండి.